హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి నేను బ్రెడ్ని ఒక 4 స్లైసెస్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని బ్లెండింగ్ జార్లో వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఫ్రెష్ బ్రెడ్ లేదా లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ కూడా వాడచ్చు. ఈ విధంగా నేను పౌడర్ చేసేసి పెట్టుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ లేకుండా ఈ పౌడర్ని అంతటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ రెడీ అవడానికి మనకు మినిమం 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండడం వల్ల మొత్తం ఈక్వల్గా కుక్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత మనకి బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినట్టు. ఇది చల్లారనిచ్చిన తర్వాత మనము ఎయిర్ టైట్ కంటైనర్లోకి మార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఒక కిడ్స్ ఫ్రెండ్లీ స్నాక్ అండి. యూజువల్గా నగెట్స్ టేస్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. చికెన్ బ్రెస్ట్ ఇది చిన్న చిన్న స్క్వేర్ పీసెస్గా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో నేను ఇప్పుడు 1 ఎగ్ బ్రేక్ చేసి వేస్తున్నాను. తర్వాత 1 పించ్ ఆఫ్ బ్లాక్ పేపర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ స్నాక్ చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి, మనకు ఎక్కువ టైం పట్టదు. 1 స్పూన్ఫుల్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 1/2 స్పూన్ కార్న్ స్టార్చ్ ఆర్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ఫుల్ ఆఫ్ సోయ్ సాస్ వేసుకున్నాను. ఇదంతా మనం మిక్సర్ సరిగ్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకుంటున్నాను. ఇది మ్యారినేట్ చేసేసుకొని మనము 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న టైంలో మనము కోటింగ్ మిక్చర్ రెడీ చేసాము. 3 స్పూన్ఫుల్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్, అది 2 ఫుల్ స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకొని మనం తీసుకోవాలి. మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు. ఈ విధంగా ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ కోటింగ్ మిక్సర్లో వేసుకొని ఫోర్క్ లేదా స్పూన్ హెల్ప్తో అలా కోట్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ని అన్నింటినీ మనం కోట్ చేసి వేరే సపరేట్ ప్లేట్లో ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఈ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని కుక్ అవ్వనివ్వాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేయొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని అన్నింటినీ ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము ఫ్రై చేసేసుకొని. ఇంతేనండి, ఈజీ అండ్ సింపుల్ వేలో చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనం బ్రెడ్ క్రమ్స్ వాడాం కాబట్టి అస్సలు ఆయిలీ అనిపించదు తినేటప్పుడు మనకి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.